ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు హోటల్ 1977 అమ్మమ్మ రుచులు, హైజీనిక్, హెల్దీ, డెలీషియస్ టిఫిన్స్. ఆనందంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఫర్ ఫ్రాన్సిస్ కాంటాక్ట్ 8958958999 అండ్ 9989805099. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. వెల్కమ్ టు అన్హెల్దీ ఇండియా. ఈరోజు షుగర్, ప్రతిరోజు మనకి మనం వేసుకుంటున్న ఉరితాడు. మరి ఇలాంటి షుగర్ని వాడడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీ అందరికీ తెలుసు. సో ఈ అన్హెల్దీ ఇండియాని హెల్దీగా మార్చాలంటే ఫస్ట్ షుగర్ని తీసేయాలి. ఆ షుగర్ని తీసేస్తే ఏం పెట్టాలి, అసలు ఎట్లా తీసేయాలి, దీనిపైనే మన డిస్కషన్. సో ఈ పెద్ద ప్రాబ్లం గురించి మనతోని డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఇలా ముగ్గురు గెస్టులు ఉన్నారు. దాంట్లో డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి గారు, డాక్టర్ హరికిరణ్ గారు ఇన్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ వెనిల గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే మేడం. సో షుగర్, రైస్ ఈ రెండూ కూడా సైమల్టేనియస్గా బాడీ పైన పనిచేస్తాయి అనేసి చాలామంది డాక్టర్స్ చెప్తుంటే విన్నా నేను. సో రైస్ అనేది అవాయిడ్ చేస్తేనే మనం బతుకుతామన్న స్టేజ్కి మనం వచ్చేసినాం. అసలు ఎందుకు ఒక వైట్ పాలిష్డ్ రైస్ అనేది అంత డేంజర్గా మారింది అంటే మీరేం చెప్తారు సార్? వాటిని 3-4 సార్లు బాగా పాలిష్ చేసి ప్రోటీన్ లేయర్ని తీసేసి, ఎప్పుడైతే రైస్లో ప్రోటీన్ లేయర్ లేకుండా అయిపోతుందో, అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కాకుండా సింపుల్ కార్బోహైడ్రేట్ అయిపోయింది, గ్లూకోజ్. ఓకే. స్ట్రైట్ అయ్యేగా మన శరీరంలోకి గ్లూకోజ్ని పుష్ చేసేస్తున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్డౌటెడ్లీ, కానీ ఒకప్పుడు తిన్నటువంటి రైస్ వేరు, ఇప్పుడు తినే రైస్ వేరు. ఎస్పెషల్గా ఫస్ట్ తీసుకోవాలంటే రైసే హయ్యెస్ట్ అమౌంట్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్. కొంతమందికి ఏమో రైస్ తినకపోతే అసలు వాళ్ళు బతకలేమన్న ఫీలింగ్లో ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చి మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్తారు. దాని తర్వాత అయినా మారుతారా, అసలు మీరేం చెప్తారు వాళ్ళకి? ఆల్కహాల్ అడిక్షన్ లానే షుగర్ కూడా ఒక అడిక్టివ్ సబ్స్టెన్స్. త్వరగా మనకు ఎనర్జీ రావడానికి ఈజియెస్ట్ సోర్స్ మనకు వైట్ షుగర్ అని. అదర్వైజ్ వేరే ఇదే టైంలో మన కాంప్లెక్స్ తీసుకుంటే బాడీ టేక్స్ మోర్ టైం టు డెవలప్ ద ఎనర్జీ, దాని ఎనర్జీ కన్వర్ట్ చేయడానికి. మాకు వచ్చే టైంకి ఆల్రెడీ హై కన్సంప్షన్ చేసి వెయిట్ పెరిగి, వెయిట్ తర్వాత వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంది, మార్బిడ్ ఒబిసిటీ వచ్చే ఇష్యూస్తో వస్తారు. ఆల్రెడీ వాళ్ళకి జరిగిన హార్మోనల్ ఇష్యూసు, పీసీఓడీస్ రిలేటెడ్ ఇష్యూసు, లేదంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఇష్యూసు, కొంత మెన్లో గైనకోమాస్టియా డెవలప్ అవుతుంటుంది, కొంతమందికి ఎకాంథోసిస్ నిగ్రికన్స్ అంటాం, ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ కావడం వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అందులో కొన్ని స్కిన్ మానిఫెస్టేషన్స్. ఓకే మేడం, నేను మీరు ఇచ్చిన డైట్ చేయాలని అనుకుంటున్నా బట్ ఆపుకోలేకపోతున్నా అనే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? వాళ్ళకి ఏం చెప్పి ఆపుతారు? 2 మంత్స్ డైట్ చేయమంటాను. వైట్ రైస్ తింటున్నారా? ఓకే, వైట్ రైస్ పోర్షను తక్కువ పెట్టుకోండి. ఫస్ట్ స్టమక్లోకి ఫైబర్ వెళ్ళాలి, ఆఫ్టర్ దట్ ప్రోటీన్ వెళ్ళాలి, ఆఫ్టర్ దట్ కార్బ్స్ జోలికి వెళ్ళండి. ఐ ప్లాన్ లైక్ దిస్. తినే ప్యాటర్న్ ప్యాటర్న్ని మారుస్తాను. డయాబెటిక్ పేషెంట్స్కి బ్రౌన్ రైస్ పడనప్పుడు ఆ తినే రైస్లోనే మొలకెత్తిన మెంతుల్ని కలపమంటాను. సో ఐ ప్లాన్ లైక్ దిస్, ఇన్సులిన్ని ఎంతవరకు బాడీలో హై చేయకుండా ప్లాన్ చేయటమే నా ఫార్ములా. సో రైస్ని ఒక్కదాన్ని నేనైతే బ్లేమ్ చేయను. మీన్స్ మైదాతో దాంతో వెరైటీస్, మీన్స్ ఇఫ్ యూ టేక్ మోర్ కార్బోహైడ్రేట్స్, అంటే ఎప్పుడైతే ఫైబరు, ప్రోటీను, గుడ్ ఫ్యాట్స్ తగ్గించుకొని ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నప్పుడు బాడీ కూడా డెఫినెట్గా అడుగుతుంది. సో అలా తినని వాళ్ళని కూడా మోడరేట్ చేయగలిగినప్పుడే వాళ్ళని అది తినచ్చు అని, ఈ ప్యాటర్న్లో తినండి, ఈ విధంగా తినండి అని నేను చెప్పి మార్చగలను. కానీ కంప్లీట్గా మీరు మొత్తం మార్చండి అంటే నోబడి విల్ లిజన్. డయాబెటీస్తో పాటు డయాబెటీస్ వల్ల వచ్చే మిగతా వ్యాధులు ఏంటి అసలు? తలకాయ దగ్గర మొదలు పెడితే కుప్పలు దెబ్బలు కాంప్లికేషన్స్ ఉన్నాయి డయాబెటీస్లో. ఓకే, కూడా డయాబెటీస్ ఒక వరం మీరు దాన్ని కనుక మానిటర్ చేసుకొని జాగ్రత్త పడితే అత్యధికంగా ఇప్పటిదాకా చూసినటువంటి ఈ సెన్సెస్లో అత్యధికంగా జీవించిన వాళ్ళు డయాబెటీస్, ఇంక్లూడింగ్ టైప్ 1 డయాబెటిక్స్ కూడా ఉన్నారు, లాంగ్ లైఫ్ ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు? దే మానిటర్డ్ ప్రాపర్లీ, కేర్ఫుల్గా వైద్యం చేసుకున్నారు, కేర్ఫుల్గా జీవించారు. మేజర్ కాంప్లికేషన్స్కి వచ్చేసరికి బ్రెయిన్ స్ట్రోక్, ఏదైతే రక్తనాళాలలో ఎథిరోమా స్క్లీరోసిస్ ఫామ్ అయ్యి గడ్డలు తయారైతాయో,
బ్రెయిన్కి చేరుకుంటే బ్రెయిన్లో గనక తయారైనా అవి ట్రావెల్ చేసినా రక్త నాళాల్లో ఫామ్ అయినా కూడా బ్రెయిన్ స్ట్రోక్ ఎండార్గాన్స్ డ్యామేజ్ అవుతాయి ముఖ్యంగా కిడ్నీల దగ్గర కానివ్వండి అంటే సన్నని రక్తనాళాలు ఎక్కడెక్కడ ఉంటాయి అక్కడన్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది హార్ట్ ప్రాబ్లం దాన్నే హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ తర్వాత మా దగ్గరకు వచ్చే పేషెంట్లు ఎక్కువ చెప్పేది ఏంటి సరే కాళ్ళు చేతులు మంటలు బర్నింగ్ సెన్సేషన్ అసలు వాళ్ళు రావడమే ఈ కాంప్లికేషన్తో హాస్పిటల్కి వస్తారు అక్కడ వెళ్ళి షుగర్లు చెక్ చేయగానే షుగర్లు అప్పటికే స్కై హైలో ఉంటాయి సో వీ గివ్ ఏ టైలర్డ్ ప్రిస్క్రిప్షన్ ఒక్కొక్క మనిషిని బట్టి వాళ్ళ జీవిత విధానాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళు చేసే ఉద్యోగాన్ని బట్టి వాళ్ళు ఉన్నటువంటి జెంటిక్గా లావు ఉన్నారా లేదు తిని లావు అయ్యారా ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకుని దాని తగ్గట్టుగా మనం వైద్యం చేసుకుంటాం సో అట్లాగే నోట్లో పళ్ళు పాడైపోవడం ఎక్కువ షుగర్స్ నోట్లో ఉండడం వల్ల టూత్ డీకే అవ్వటం సో ఈ డయాబెటిక్ పేషెంట్స్ పళ్ళని బాగా కాపాడుకోవాలి ఇంకొకటి గ్యాస్ట్రోపతి అటానమిక్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల అటానమిక్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల గ్యాస్ట్రోపతి వచ్చే అవకాశం ఉంది షుగర్ వల్ల దురద ప్రధానమైన సమస్య ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్రధానమైన సమస్యలు సో సార్ యాక్చువల్గా మీ దగ్గరికి చాలా లావ్ అయిపోయి చాలా కాంప్లికేషన్స్తో బ్యారియాట్రిక్ సర్జరీకి కానీ లేకపోతే లైపోసెక్షన్కి కానీ మీ దగ్గరకి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు సో వీళ్ళల్లో బేసిక్గా చూసే సమస్య ఏంటి మీరు బిఎంఐ 25 to 30, 30 to 35, 35+ 25 to 30 మధ్యలో వచ్చినప్పుడు న్యూట్రిషనల్స్ దగ్గరికి కానీ డైట్ సంబంధించిన ఆహార శైలి మార్చుకోవడం వల్ల చాలా వరకు రివర్స్ చేసుకోవచ్చు ఈవెన్ ఎర్లీ డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉంది ఇప్పుడు 30 to 35 వచ్చిన తర్వాత ఇది ఇంకా కొంచెం కాంప్లెక్స్ అవుతుంది అప్పుడు ఇంకా ఈ చాలామంది వెయిట్ లాస్ ట్రై చేసి చేయలేకపోతున్నాము అలాంటప్పుడు మేము కూడా ఆల్మోస్ట్ వెయిట్ లాస్లో వీ హ్యావ్ టు స్టార్ట్ మెట్ఫార్మిన్ అనేది చాలా కామన్ డ్రగ్ అది కొన్నిసార్లు యాంటీ ఆండ్రోజెనిక్ డ్రగ్స్ ఇస్తాం కొంత విమెన్లో ఆండ్రోజన్స్ పెరిగిపోతూ ఉంటాయి షుగర్ పెరిగినప్పుడు అన్నీ హై అయిపోతాయి ఇన్సులిన్ హై టెస్టోస్టెరోన్ హై దాంతో వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి మనకు మేడం యాక్చువల్గా నిజంగా డైట్ చేసే కొత్తగా అంటే స్టార్టింగ్లో డైట్ చేసినప్పుడు చాలామందికి మేడం చక్కెర వస్తుంది మేడం కొంచెం నాకు షుగర్ లో అయిపోయిందేమో మేడం ఇలాంటి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి అది ఏమైంది ఏం కాలేదు వాళ్ళకి అనవసరం వాళ్ళకి ఏంటంటే అదో ఇదో సాకు పెట్టి తినాలంతే ఇంకో బ్యాచ్ ఏంటంటే ఆల్కహాల్ బ్యాచ్ దీనివల్ల ఆల్కహాల్ వల్ల కూడా షుగర్ పెరుగుతుంది సో ఈ ఆల్కహాల్ని కూడా ఆపకపోతే వాళ్ళు ఎంత డైట్ చేసినా కూడా అది మెల్ల ప్రాబ్లం అయి కూర్చుంటుంది సో వీళ్ళు ఆల్కహాల్ కానీ స్వీట్స్ కానీ అవాయిడ్ చేయడానికి ఆపడానికి మీ మాట వినడానికి మీరేం చెప్తారు వాళ్ళకి అట్లీస్ట్ 2 months హెల్దీ లైఫ్ స్టైల్కి వెళ్ళండి వీక్లో 4 days తగ్గిన తర్వాత 4 days ఒక హెల్దీ ప్యాటర్న్ డైట్ తీసుకుంటే 3 days మీకు ఇష్టమైంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీట్ మీల్ చేసుకోండి ఇది మెయింటెనెన్స్ డైట్ అంటారు సో ఐ ప్యాంపర్ మై క్లయింట్ విత్ దిస్ ఫార్ములా అంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు మెట్ఫార్మిన్ తీసుకుంటే యంగ్ లుక్ వస్తుంది సో వితౌట్ మెట్ఫార్మిన్ మనం బాడీలో ఇన్సులిన్ని రెసిస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు మీ వంటగది బాగుండకపోతేనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు యువర్ ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్ ప్లాన్ యువర్ మీల్ వెనిగర్ పడే వాళ్ళు వెనిగర్ తీసుకోండి అనే చెప్తాను బిఫోర్ 1/2 hour టేక్ వెనిగర్ పడని వాళ్ళు వదిలేసేయండి అంటారు అట్లీస్ట్ లెమన్ పడే వాళ్ళు లెమన్ తీసుకోండి అంటారు 1/2 hour మీల్ మీ బాడీలో ఇన్సులిన్ ఎంత లోగా ఉంటే యూఆర్ హెల్దీ లైక్ కొంతమంది డాక్టర్స్ చెప్తున్నట్టుగా కొంతమంది న్యూట్రిషనిస్ట్ చెప్తున్నట్టుగా డేట్స్ కానీ హనీ కానీ ఇట్లా సబ్స్టిట్యూషన్స్ ఇంకా ఏమైనా ఉంటాయా తినొచ్చా అది కూడా ఆఫ్టర్ యువర్ లాంగ్ మీల్ అంటే మధ్యాహ్నం ఒక మంచి మీల్ తర్వాత డెజర్ట్లా తీసుకోవచ్చు ఓకే డేట్స్ తీసుకోవచ్చు మధ్యలో కూడా షుగర్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు డార్క్ చాక్లెట్స్ తీసుకోవచ్చు బట్ దట్ ఈస్ ఇన్ ఎ లిమిటెడ్ థింగ్ చీట్ మీల్ చేసేది కూడా ఒక పద్ధతిగా చేయండి ఫస్ట్ కీరా తినండి బిర్యానీ తింటూ కూడా ఆనియన్ తినండి బిర్యానీ తింటూ కూడా మధ్యలో క్యారెట్ కీరా లెచ్యూస్ అన్నీ తినండి వీక్లో ఒకరోజు పార్టీ చేసుకోండి ఆ నెక్స్ట్ 4 days ఏం చేయాలి అనేది థింక్ లాజికల్లీ రీసెంట్గా కొన్ని కేసెస్ చూస్తున్నాం మనం 6 months బేబీకి డయాబెటీస్ అని చెప్పి వీళ్ళకి రావడానికి కారణం ఏంటంటారు జెనెటిక్ హిస్టరీ టైప్ 1 డయాబెటీస్ అండి ఓకే అది ఒక ఇన్ఫెక్షన్ రూపంలో ఉండి సెల్ఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్గా ఉండి జెనెటిక్ హిస్టరీలో కూడా డయాబెటీస్ లాంటి సమస్యలుండి ఎక్కడైతే ఆ పిల్లలకు ఒక ఇన్ఫెక్షన్ లాగా వచ్చి వాళ్ళ సెల్స్ వాళ్ళంతా ఆటో ఇమ్యూన్ డిజీజ్ వాటంతా అవే చంపేసుకుంటాయి కూర్చున్న దగ్గరే సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పోయి చక్కగా సెల్ ఫోన్లోనే కొడుతున్నాడని ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి బయటికి వెళ్ళలేరు ఏ పని చేయలేరు కూర్చొని ఇంట్లోనే
అంత కోవిడ్ పుణ్యం అంట వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ యాప్లు అంత దారుణమైన పరిస్థితి తీసుకొస్తున్నాయి. వీటితోటి వీళ్ళ శారీరకంగా హింస, శరీరాన్ని బాగా సుఖానికి అలవాటు చేసేసి ఈ యాప్ల మీద అలవాటు పడి మళ్ళీ దాని మీద స్ట్రెస్, వాడు సరిగ్గా చేయకపోతే నా హెయిర్ కటింగ్ సరిగ్గా చేయలేదు ఇంకోటి అని మళ్ళీ దాని మీద కంప్లైంట్ పెట్టి లాగిన్ చేసి ఈ ప్రాబ్లం వచ్చింది. అదొక స్ట్రెస్ మళ్ళీ. సార్, ఇక్కడ నాకు ఇంకొక డౌట్ వస్తుంది సార్. మీరు ఇదంతా చెప్తే నాకు అనిపించింది ఏంటంటే, ఒక వ్యక్తి మంచిగా అన్నీ తింటూనే, షుగర్ కానీ రైస్ కానీ అన్నీ తింటూనే, మంచి హెల్దీ ఫుడ్ కూడా తీసుకుంటూనే, ఈ అప్పుడప్పుడు పార్టీస్ తాగడము ఇవన్నీ చేస్తూనే, ఒకవేళ బాగా వాకింగ్ జాగింగ్ చేసి చెమట బాగా తీస్తే ఈ మనిషికి షుగర్ తగ్గే అవకాశం ఉందా? ఒక కంపల్సరీ. ఎప్పుడైతే మీరు, నేను అదే చెప్పాను మీకు, రెండు ఇష్యూస్ ఇక్కడ. ఎప్పుడైతే మీరు లైఫ్ స్టైల్ని మోడిఫికేషన్ చేసుకోవటం ఒకటి, మనం తింటుంది ఏంటి చేస్తున్న పని ఏంటి, ఈ రెండింటిని కనుక బేరేజ్ కనుక వేసుకుంటే, ఇప్పుడు ఇతను బాగా పనిచేసి తీసుకున్నటువంటి క్యాలరీస్ అన్ని ఖర్చు పెట్టుకుంటే, మన సుమన్ వీడియోస్లోనే చెప్పాను బ్యాంకుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోండి, క్యాలరీస్ని మాత్రం ఖర్చు పెట్టండి అని చెప్పి. సో సార్, యాక్చువల్గా మీ దగ్గరికి చాలామంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వస్తారో, ఒకవేళ చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తే ఇస్ దేర్ ఎనీ అదర్ సొల్యూషన్ రాదర్ దెన్ గోయింగ్ విత్ సర్జరీస్? ఒకవేళ వెయిట్ ఎక్కువ అయిపోయి కానీ ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ తో కానీ, లిమిటెడ్ కండిషన్స్లో ఎప్పుడైతే మనకు వేరే ఆప్షన్ లేదన్నప్పుడే మనం సర్జికల్ ఆప్షన్స్ చూస్ చేస్తాం. చాలా వరకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, తర్వాత కొన్నిసార్లు హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళది ఉంటే ఆటోమేటిక్గా దాంతో ఉన్నప్పుడు ఆ రిలెవెంట్గా ఆ ప్రాబ్లమ్ కరెక్ట్ చేయడం కానీ, కొన్నిసార్లు సింపుల్ మెటఫార్మిన్స్, సింపుల్ చిన్న చిన్నవే చాలా వరకు. అండ్ వీ ఆల్వేస్ ఈ కంబైన్ ఈ ట్రీట్మెంట్స్ అన్నిటి కూడా లైఫ్ స్టైల్ అండ్ డైట్ కంపల్సరీ మనం యాడ్ చేస్తాం. ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. మా దగ్గరకు వచ్చే వాళ్ళలో అసలు ఒబిసిటీతో చాలా తగ్గిపోయాయి. ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది ప్రాబ్లం. యంగ్ అంటే యంగ్ బాయ్స్, అంటే పీపుల్ ఆర్ ఇప్పుడు ఇన్స్టా సెలబ్రిటీస్, ఇప్పుడు సెలబ్రిటీస్ చూస్తుంటారు వాళ్ళు. మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. వీఆర్ గ్లూకోజ్ డ్రివెన్ పీపుల్. గ్లూకోజ్కి గ్లూకోజ్ తినాల్సిన అవసరం లేదు. మీరు ఫ్యాట్ ఇచ్చినా ఇట్ కన్వర్ట్ బ్యాక్ ఇన్ టు ద గ్లూకోజ్. మీకు లివర్ అనేది లివర్ ఏం చేస్తుందంటే, ఏది ఇచ్చినా దాన్ని కన్వర్ట్ చేస్తుంది, దాని జాబ్ అది. మీరు షుగర్ ఇచ్చినప్పుడు అది దాన్ని వాడుకోలేకపోతే అది ఇన్స్టెంట్గా ఫ్యాట్ స్టోరేజ్ చేసుకుంటుంది, గ్లైకోజెనిక్ ఫ్యాట్. సో మనం కనుక బాడీకి పని పెట్టకపోతే, నేచురల్ యూఆర్ మేకింగ్ ద బాడీస్ ప్రాసెస్ ఈజీ, లివర్ పనిచేయట్లేదు. లివర్కి ఏం పని, లివర్ పని అది. సో 100% షుగర్, షుగర్ని షుగర్ రూపంలో తినాలి అనేది రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఇందాక సర్ వాళ్ళని కూడా అడిగినప్పుడు చాక్లెట్స్ తినడం అనేది పిల్లల్లో కామన్గా చూస్తాం మనం. సో వాళ్ళని వాళ్ళు తినే చాక్లెట్స్ని కంట్రోల్ చేయాలి. పుచ్చు పనులు ఒకటి, మళ్ళీ దానివల్ల ప్రయోజనం ఏం లేదు, ఉత్తి ఏదో సాటిస్ఫాక్షన్, అదో సంతోషం వాళ్ళకి అంతే. సో వీటిని అవాయిడ్ చేస్తూ, పిల్లలు కానీ పెద్దలు కానీ బట్ ముఖ్యంగా పిల్లలు, వీటిని అవాయిడ్ చేస్తూ ఏవైనా కామన్గా తినాలి అంటే వాళ్ళకి ఏం పెట్టచ్చు? పిల్లలకి అసలు యాక్చువల్గా 2.5 ఇయర్స్ తర్వాత నుంచి లైఫ్ స్టైల్ని మనం కనుక క్యాచ్, అంటే ఇలా పట్టుకొని ఉంటే వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్తారు. చాక్లెట్ తినొచ్చా తినకూడదా ఈ టాపిక్ పక్కన పెడితే, చాక్లెట్ని ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఓకే, తిన్న తర్వాత ఫ్రీక్వెంట్ స్నాకింగ్ లేకుండా తినాలి. సో యూ నీడ్ టు టీచ్ దెమ్, ఇఫ్ యూ ఈట్ దిస్ యూ నీడ్ టు కాంప్రమైజ్ దిస్. ఓ ఓకే. సో ఫాస్ట్గా సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ముందు పిల్లలకు అలవాటు చేయకుండా, పల్సెస్, ఫ్యాట్స్, ప్రోటీను, ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్, నేను చెప్పాను కదా ఫైబర్ ఫస్ట్ పిల్లలు అంటే ఆ ఏజ్ నుంచి అయితే బాగా నేర్చుకుంటారు. సో ఒక 3 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళ పిల్లలు ముందు కీరా, క్యారెట్, ఆనియన్ తిను, ఆ తర్వాత ఇది తిను, ఇది తిను అంటే దెల్ స్టార్ట్ డూయింగ్ దట్. అండ్ మిల్క్, మనకి కర్డ్ అవసరం, మిల్క్ కూడా తగ్గించుకుంటూ. ఇప్పుడు అసలు ఏ యానిమల్ మిల్క్ తాగుతున్నామో మనకే తెలియదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేదే ఫ్రీక్వెంట్ స్నాకింగ్ వల్ల. సో గివ్ ద గ్యాప్ బిట్వీన్ మీల్కి మీల్కి బిట్వీన్ ఇచ్చి 7 o'clockకి ఎండ్ చేయటం నేర్పిస్తే పిల్లలు ఆటోమేటిక్గా హెల్దీ లైఫ్ స్టైల్ వాళ్ళే. ఇప్పుడు మాకు చాక్లెట్ తినాలనిపిస్తుంది, ఏ పద్ధతిలో తినాలి చెప్పరా ప్లీజ్? యూ టేక్ ఇట్ ఇన్ ద మన్స్ ఆఫ్టర్ లంచ్ ఒక చాక్లెట్ తినండి. చాక్లెట్ తిని మళ్ళీ 7 o'clock దాకా ఏం తినద్దు. 7 o'clock కూడా కొన్ని క్యాలరీస్ లెస్ చేసుకోండి. ఓకే, మీన్స్ పిల్లలకు కూడా అసలు న్యూట్రిషన్ అనే సబ్జెక్ట్ ఫస్ట్ నుంచి పెడితే దే విల్ నో అంటే వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అండ్ హౌ టు మేనేజ్ ద క్యాలరీస్. ఒక డేకి ఒక 3 మీల్స్ 2 మీల్స్ ఎట్లయితే ప్లాన్ చేసుకున్న స్నాకింగ్తో సహా తీసుకున్న వాళ్ళు
ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, అందులో ఎన్ని బర్న్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం తీసుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి అయితే ఒక 1500 క్యాలరీస్ 1200 క్యాలరీస్ తీసుకోవాలి అనే ఒక పద్ధతి ఉంటే, దాంట్లో మనం అన్నీ బర్న్ చేయాలంటే అంతే సంగతులు, అది కాని పని అది. సో ఎన్ని బర్న్ చేసుకుంటే రేపటి రోజుకి మనం సేఫ్ సైడ్లో ఉన్నట్టు? వేరియేషన్స్ ఆర్ డిఫరెంట్, యూ కాంట్ మీన్స్ నీ బాడీ ఇన్ని క్యాలరీలే బర్న్ చేయగలదు, నేను ఇన్ని క్యాలరీలే బర్న్ చేయగలను, అసలు వీ కాంట్ ప్రెడిక్ట్ ఇట్. అంటే ఎవరికి వాళ్ళది ఇండివిజువల్గానే వర్క్ అవుతుంది, ఇండివిజువల్గానే ఆ బాడీ, మేమైతే నేనైతే ఇండివిజువల్గానే ఎవ్రీ వీక్ మానిటర్ చేసి నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఎన్ని క్యాలరీస్ ఇవ్వాలనేది నేను డిసైడ్ చేసుకుని అన్ని క్యాలరీస్ హెల్దీ ఫుడ్ పెడతాను. సో ఇట్ డిపెండ్స్. అంటే వాకింగ్ చేయమని చెప్తాను, ఎవ్వరూ వాకింగ్ చేయరు, కాళ్ళకి చెప్పులు లేకుండా గ్రాస్ మీద నడిచినా, కంకర్ రాళ్ళ మీద నడిచినా, మీన్స్ ఎంత అంటే 15 మినిట్స్ ఆల్సో నీ బాడీలో డిఫరెన్స్ ఉంటుంది. షుగర్స్ ఎప్పుడైతే తక్కువ తింటున్నామో మీ మెంటల్ పీస్నెస్ కూడా తగ్గుతుంది. అంటే కంప్లీట్గా క్లోజ్ చేయమని చెప్పము, అంటే ఎప్పటి నుంచో మనం అలవాటు చేసుకున్నాం. అదే పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయండి, డయాబెటీస్ వచ్చింది కదా అని చాలామంది లైట్ తీసుకుంటారు, చాలామంది మెడిసిన్కి కూడా వెళ్ళరు. హెచ్బిఏవన్సీ 15 ఉండి నా దగ్గరకు వచ్చి నన్ను క్యూర్ చేయమంటారు. యూ 6 ఉంటే 7 ఉన్నా నేనేమన్నా లైఫ్ స్టైల్ నాకు క్లియర్గా మీరు మానిటర్ చేసుకుంటాను మారుతాను అంటే నేనేమన్నా రివర్స్ చేయగలనేమని. 15 ఉన్నప్పుడు డెఫినెట్గా ఆర్గాన్స్ అన్నీ పాడవుతాయి. సో ముందు మీరు డయాబెటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి అని నేను బతిలినాడి పంపిస్తాను. ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్కి, మనం తినే తిండికి, మనం బర్న్ చేసే క్యాలరీస్కి మనకి నానా విధాల రోగాలు వస్తున్నాయి. అవి దాసుకొని ఒకసారిగా బయటపడుతున్నాయి. దానివల్ల నిజంగా అవుతున్నది అన్హెల్దీ ఇండియానే. అందుకోసమే దాన్ని హెల్దీ చేయడానికి రెగ్యులర్ బేసిస్లో టెస్ట్లు చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం, చాలా అవసరం, ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా. అండ్ దాని తర్వాత ఇమీడియట్గా మీరు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే మీరు సొంతగా ఏదో చేసేసుకోండి. నో, ఫస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, దాని తర్వాత న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇద్దరూ చెప్పేది పాటిస్తూ బ్యాలెన్స్గా ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకోసమే వీళ్ళందరూ మనకి సమాజానికి చాలా చాలా అవసరం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ మేడం, చాలా చాలా థ్యాంక్స్. చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పినారు అండ్ వీటన్నిటిపైన డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఆలోచించాలి టు కీప్ ఇండియా హెల్దీ అగైన్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు హోటల్ 1977, అమ్మమ్మ రుచులు, హైజెనిక్, హెల్దీ, డెలీషియస్ టిఫిన్స్. ఆనందంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఫర్ ఫ్రాన్సిస్ కాంటాక్ట్ 8958958999 and 9998958999.